జనసేన సిద్ధాంతాలు మానిఫెస్టోతో పాటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలే తమను గెలిపిస్తాయన్నారు టెక్కలి జనసేన అభ్యర్థి కనితి కిరణ్. టీడీపీ వైసీపీల నుంచి మంత్రి అచ్చెన్నాయుడు పేరణాతిలో పోటీ చేస్తుండగా జనసేన అభ్యర్థిగా విద్యావంతుడు కనితి కిరణ్ బరిలో ఉన్నారు. టీడీపీ అభివృద్ధి చేస్తుందని 2014లో అధికారం ఇస్తే అవినీతిని పెంచారని కనితి కిరణ్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న కనితి కిరణ్తో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గానికి ఒక రాజకీయ చైతన్యం ఉందనే చెప్పచ్చు. ఈ నియోజకవర్గం నుండే ఏదైతే ఎన్టీఆర్ ఇక్కడ నుండే ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గం నుండి ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్రంలో అధినాయకత్వం వహించిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇక్కడ నుండి టెక్కలి నియోజకవర్గానికి చాలా అధిక ప్రాధాన్యత ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ నియోజకవర్గం నుండి రాజకీయాలు చైతన్యం ఉంటుంది. అయితే ఈరోజు జనసేన అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థిగా కనితి కిరణ్ ఇక్కడ నుండి పోటీ చేసిన నేపథ్యంలోనే ఈ నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించి పేరాడ తిరగతో పాటు ముఖ్యంగా మంత్రిగా పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు కూడా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయడంతో ఇక్కడ ఒక యువకుడుగా ఉన్నటువంటి కనితి కిరణ్ ఈ నియోజకవర్గంలో పోటీ చేయడంతో ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే యువత అంతా కూడా పెద్ద ఎత్తున చైతన్యవంతులు చేస్తూ నామినేషన్కి వెళ్లేందుకు ఇప్పుడు ప్రస్తుతానికి సిద్ధమైన పరిస్థితి అయితే ఉన్నది. మనతో పాటు జనసేన అభ్యర్థి కనితి కిరణ్ మనతో పాటు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఈ నియోజకవర్గంలో ఒక పక్క మంత్రి, మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలోనే మీరు యువకుడుగా పవన్ కళ్యాణ్ సీట్ ఇవ్వడంతో మీ ప్రచార సరళ ఎలా ఉంది? నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉంది? గత ఎన్నికల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధిలో నెంబర్ వన్ చేస్తారని చెప్పి టీడీపీకి మేము సహాయం చేశాం. కానీ వాళ్ళు అవినీతిలో నెంబర్ వన్ చేశారు. సో దానికి వ్యతిరేకంగా సో ఇప్పుడు జనసేన పార్టీ డైరెక్ట్గా ఈ ఎలక్షన్స్లో దిగుతుంది. మేముగా సొంతంగా పోటీ చేసి సొంతంగా మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మొత్తాన్ని ప్రక్షాళన చేయడం లక్ష్యంగా ఈసారి మేము డైరెక్ట్ ఎలక్షన్స్లో దిగుతున్నాం. అలాగే మా టెక్కల సమస్యలకు వస్తే కనుక మా టెక్కలు వాళ్ళు లాస్ట్ టైం ఏదైతే ప్రామిస్ చేశారో వాళ్ళు బయటికి చూపిస్తుంది ఒక రోడ్లు వెడల్పు తప్ప ఇంకేదైతే టెక్కలో జరగలేదు. రోడ్లు కొట్టిన వారు కూడా ఈరోజు వరకు పూర్తిగా పరిహారం ఇవ్వలేదు. జనసేన అధికారంలోకి వస్తే మొదటి 2 సంవత్సరాల్లో వాళ్ళు పోగొట్టుకున్న ప్రతి దాన్ని కూడాను ప్రతి పైసాతో సహా జనసేన వాళ్ళకి ఇప్పిస్తుందని ఈరోజు మేము మాటిస్తున్నాం. ఇంకో విశేషం ఉంది, ఇక్కడ ఒకసారి గెలిచినటువంటి అభ్యర్థి రెండోసారి గెలిచే పరిస్థితి లేదు. మీకు సెంటిమెంట్ కలిసి వస్తుంది అనుకుంటున్నారు, యువత ఓట్లు కలిసి వస్తాయని భావిస్తున్నారు? మా మేనిఫెస్టో, మా నాయకుడి క్యారెక్టర్ మాకు కలిసి వస్తుందండి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేము బంపర్ మెజార్టీతో గెలుస్తామండి. థ్యాంక్ యూ. అది ఒక యువకుడిగా తనకు పవన్ కళ్యాణ్ అధిక అవకాశం ఇచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ యువత గతంలో మంత్రులుగా పనిచేసిన వారా కాకుండా ఇక్కడ యువత ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలోనే జనసేన మేనిఫెస్టో సంబంధించి జనసేన సిద్ధాంతాలు ఇప్పటికే ప్రతి గ్రామాన వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నమ్మి ప్రతి ఒక్క యువత కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈసారి జనసేనకి అవకాశం ఇచ్చే పరిస్థితుంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన జెండా టెక్కల నియోజకవర్గం నుండి ఎగరవేస్తామని చెప్పేసి కనితి కిరణ్ చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నియోజకవర్గం